Hello friends, welcome back to our channel. My channel latest jobs information undi. So today notification vachese manaku DRDO ante bharatadeshamlone oka pratishthatmakamaina samstha. So deentlo manaku job cheyadam gaani, so ee samstha gunchi manaku chaala vishayalu telusu. So manchi avakasham ani cheppukochu. So poorthi video meeru chudandi, meeku skip cheyakunda chuste meeku ardham avutundi. And inka manam video loku vellaboye mundu mana channel nundi inka marinni job notifications meeru pondalante తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అదేవిధంగా పక్కనే ఆల్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. ఇక మనం లేట్ చేయకుండా ఆ నోటిఫికేషన్లోకి వెళ్దాం. సో ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఇండియా యొక్క ఒక ప్రముఖమైన సంస్థ ఇది మనకు. సో డిఫెన్స్ సంబంధించి అండ్ సో ఇది రిక్రూట్మెంట్ సెల్ అనమాట, అండ్ రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ అనమాట దాన్ని. సో లింక్ అనేది మీకు కింద వస్తుంది. సో ఇవన్నీ కూడా లింక్స్ మీకు కింద ఇస్తాను. దీని తర్వాత ఇది వచ్చేసి మనకు నోటిఫికేషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా మనకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉన్నది, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. అండ్ వ్యూ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉన్నది మనకు. సో ఇంకా మనకు డేట్ అయితే ఉన్నదన్నమాట. అండ్ ఇక్కడ చెక్ స్టేటస్, సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి నోటిఫికేషన్ చూడండి, నోటిఫికేషన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు డిఆర్డిఓ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఇదనమాట. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇది వచ్చేసి కంప్లీట్ అప్రెంటిస్ సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో అప్రెంటిస్ అయినా ఏదైనా ఇందులో మనం కంప్లీట్ చేసామంటే మంచి యూస్ఫుల్ ఉంటుంది, అండ్ మన యొక్క జాబ్కు సంబంధించి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ బీఈ బీటెక్ వాళ్ళకు ఈక్వలెంట్ కోర్స్ చేసిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. వీటిలో మనకు 80 పోస్టులు అయితే ఉన్నాయి అనమాట, 80 ఖాళీలు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనకు బ్రాంచ్ వైజ్గా ఇచ్చారు, మెకానికల్ ఓకే, ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ వచ్చేసి ఇది 30 వేకెన్సీస్, అదేవిధంగా ఏరోనాటికల్ వచ్చేసి 15, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అది కమ్యూనికేషన్ సంబంధించినటువంటిది ఇది 12 ఉన్నాయి, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి 18 ఉన్నాయి, మెటలర్జీకి 4 ఉన్నాయి, సివిల్కు 1 ఉన్నది. సో వీళ్ళకి వచ్చేసి ఏజ్ కనుక చూసుకున్నట్లయితే, సో అన్రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి 27 బిలో ఉండాలి, ఓబీసీ 30 ఉండాలి, ఎస్సీ ఎస్టీ అయితే 32 ఉండాలి, మనకు క్లియర్గా ఏజ్ మెన్షన్ చేశారనమాట. ఓకే, సో ఇంతకుముందు చెప్పినటువంటిది ఇది క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. సో ఆ సంబంధిత డిగ్రీ అనేది వ్యాలిడ్ యూనివర్సిటీ నుండి చేసి ఉండాలని చెప్పేసి. నెక్స్ట్ డిప్లొమా వాళ్ళకు కూడా ఉన్నాయి. సో డిప్లొమా వాళ్ళకు కూడా ఎట్లా ఉన్నదంటే సేమ్ మెకానికల్ వచ్చేసి, అదేవిధంగా ఎలక్ట్రిక్ ట్రిపుల్ఈ లేదా ఈసీ లేదా కంప్యూటర్ సైన్స్ అన్నిటిలో కూడా మనకు ఉన్నాయన్నమాట. సో ఈ మొత్తం 30 ఉన్నాయి మనకు పోస్టులు. సో వీళ్ళకి వచ్చేసి ఏంటంటే ఏజ్ సేమ్ ఇంత ముందు చెప్పినటువంటి ఏజ్ 27, 30, 32 అనమాట. ఓకే, అండ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 5/1/2021 వరకు ఇచ్చారు. ఇంకా ఇవే కాకుండా మనకు ఐటీఐతో కూడా ఉన్నాయన్నమాట, ఐటీఐ అప్రెంటిస్ ట్రైనీస్ అని చెప్పేసి. సో ఇందులో వచ్చేసి మెకానిస్ట్, ఫిట్టరు, టర్నరు, ఎలక్ట్రీషియను, వెల్డరు, సో మెటల్ వర్కరు, కంప్యూటర్ ఆపరేటరు, హెల్త్ అండ్ సేఫ్టీ, ఎన్విరాన్మెంట్. సో ఈ విధంగా మొత్తం 40 వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయన్నమాట. సేమ్ ఏజ్ గ్రూప్, ఇంతకుముందు చెప్పినటువంటి ఏజ్ ప్రకారమే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో బిలో ఈ ఏజ్ ప్రకారం ఉండాలి, అండ్ ఇది కట్ ఆఫ్ డేట్. ఓకే, సో ఇవి మెయిన్గా వచ్చేసి ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టులు అనమాట. సో ఏ విధంగా అప్లై చేయాలి అన్నది మనకు ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా. సో ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ మీకు ఇచ్చారు. సో దీంట్లో మనకు లాగిన్ అయ్యి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో మీరు అది మీరు లాగిన్ అయితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అండ్ తర్వాత ఈ ఐటీఐ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి మనకు ఈ బీటెక్ అండ్ ఐటీఐ వాళ్ళు ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ కూడా, ఏదైతే అప్రెంటిస్షిప్ ఇండియా ఆర్గనైజేషన్ లేదంటే ఎంహెచ్ఆర్డి నాట్స్ ఒకటి ఏదైతే ఉందో, సో ఈ రెంటర్లో కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవడం మానిటర్ అనమాట. సో ఇది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. అండ్ క్యాండిడేట్స్ వేరే క్వాలిఫికేషన్ నాట్ ఎలిజిబుల్, ఓకే, హయ్యర్ క్వాలిఫికేషన్ వల్ల ఎలిజిబిలిటీ కాదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఐటీఐ వాళ్ళు ఎన్సీబీటీ అనేది ఉండాలి, ఎస్సీబీటీ ఏదైనా ఒకటి ఉండాలి, బోర్డు నుంచి వెళ్ళి రికగ్నైజేషన్ ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మనకు వచ్చేసి స్టైఫండ్ ఇక్కడ ఇచ్చారనమాట. సో బీఈ బీటెక్ వాళ్ళకు 9,000, డిప్లొమా వాళ్ళకి 8,000, ఐటీఐ వాళ్ళకు 7,000 అనేది ఇస్తున్నారు. అండ్ మెడికల్ ఫిట్నెస్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ మనకి ఇస్తున్నారు. సో మెడికల్ ఫిట్నెస్ ఏమి ఉండదు పెద్దగా, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి జస్ట్ మనకు షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది, యాజ్ పర్ అకాడమిక్ మార్క్స్ ప్రకారం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఆ స్టేటస్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలన్నమాట, ఇక్కడ మనకి ఇచ్చారు కదా. సో చెక్ చేస్తూ ఉండాలన్నమాట, మీకు అందులో మీకు లింక్స్ అనేవి ఇస్తారు. ఓకే, సో ఈ అప్లికేషన్ అనేది ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ ఆర్ఏసీలోకి వెళ్ళండి, అప్లికేషన్ చేసేయండి. ఓకే, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి మీరు చదవండి, నోటిఫికేషన్ చదివితే మీకు కూడా అర్థమవుతుంది ఎవరైతే
అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వెళ్ళింగ్ ఉంటారు, వాళ్ళు అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఒకసారి ఈ నోటిఫికేషన్ కూడా చూడండి. ఓకేనండి. సో ఇది మనకి ఇక డేట్స్ కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 29th జనవరి వరకు అయితే ఉన్నదండి. సో తర్వాత మనకు షార్ట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 12th వరకు వాళ్ళు చేస్తున్నారనమాట. ఓకే. తర్వాత 21st ఫిబ్రవరి వరకు అయితే యాక్సెప్టెన్స్ బై క్యాండిడేట్స్ ఉంటుంది. తర్వాత ఇంటరాక్షన్ అనేది మనకు 24th ఫిబ్రవరి నాడు ఉంటుందన్నమాట. అండ్ ప్రాబబుల్ ఆఫ్ డిక్లరేషన్ ఫైనల్ సెలెక్షన్ క్యాండిడేట్స్ వచ్చేసి 1st మార్చి వరకు ఉంటుంది. అండ్ జాయినింగ్ వచ్చేసి 1 ఏప్రిల్ నుంచి వెళ్ళి మనకు ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇవి మెయిన్గా వచ్చేసి డేట్స్ అన్నమాట. సో ఇది అండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ డిఆర్డిఓ అనేది మనకు తెలుసు చాలా పెద్ద సంస్థ కాబట్టి సో మంచి అవకాశమే ఇందులో మనకు అప్రెంటిస్ అయినా జాబ్ అయినా కానీ. సో ఇది అన్నమాట ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మరొక జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుసుకుందాం. అండ్ మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.